నల్ల చెరువు ఆక్రమణ గురి కాగా మిగిలిన చెరువులను కాపాడుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే మరోవైపు చెరువు మధ్యలో నుంచి గట్టు నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చెరువుకు మరోవైపు ఉన్న కబ్జాదారులు ఓ పథకం ప్రకారం ఈ గట్టును వాకర్స్ అసోసియేషన్ పేరుతో ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. మట్టి పోసి చెరువును విడగొట్టారు. అటువైపున అధికారులు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఒక గుడిని కూడా ఏర్పాటు చేశారు. ఆ గుడి చుట్టూ ఫ్లాట్లు వేసి కొనుగోళ్లకు పాల్పడుతున్నట్లుగా తెలిసింది. ఇక ఈ చెరువుకు దగ్గరలోనే ఉన్న ఫీర్జాది కూడా చెరువుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. 20 ఏళ్ల కిందట ఇక్కడ పెద్ద చెరువులో చేపలు పట్టుకొని జీవనం సాగించిన మత్స్యకారుల పరిస్థితి ఇప్పుడు రోజువారీ కూలీలుగా మారే వరకు చేరింది. దాదాపు 50 కుటుంబాలకు చెందిన 300 మంది ఈ చెరువులోని చేపలు పట్టుకుని జీవనం సాగించేవారు. చెరువును ఆక్రమిస్తున్న వారి గురించి మున్సిపాలిటీ, ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బందికి అధికారులు ఫిర్యాదు చేసినా కూడా ఎవరీ పట్టించుకున్న పాపన పోలేదు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువుంటా ఇంకో చెరువు, 3 చెరువులు మాకు ఉన్నాయి. ఈ చెరువు కనీసం 37 ఎకరాల చిల్లర ఉంటుంది. ఇప్పుడు ఎంత మట్టుకున్నా చూడండి, మీరే చూడండి, కనీసము 7-8 ఎకరాలు ఉండొచ్చు అంతే. అంతా కబ్జాలు అయిపోయినాయి. ఈ చెరువులో మేము ముందు పూర్వం చేపలు పోసి చేపలు పట్టి చేపలు అమ్ముకొని బతికేవారం. ఇప్పుడు ఈ చెరువులో అటువంటి సమస్య లేదు. అందరం మేము రొల్లబడ్డాము. ఈ మురికి నీళ్ళు రావడము, ఈ అపార్ట్మెంట్ కట్టడము, ఇవన్నీ చేసి ఈ విధంగా అయింది. ఇప్పుడు మేము ఏం పనికి రాకుండా అయిపోయినాం. అప్పట్లో ఎన్ని కుటుంబాలు ఆధారపడి జీవించేవారు? దీని మీద కనీసం 50 కుటుంబాలు జీవించేవారం. 50 కుటుంబాలు హాయిగా బతికేవారం ముందు. ఇప్పుడైతే ఎవరు ఎవరికి, నీకు నేను నాకు నువ్వు లేకుంటే ఎవరు బ్రతుకులు? కూలో నాలో చేసుకొని తినడం అవుతుంది. ఈ చెరువు పరిస్థితి ఇప్పుడు ఇట్లా అయింది. ఇప్పుడు దాన్ని మురికి నీళ్ళు పడకుండా ఉన్న కాడికి కనీసం ఇవన్నీ ఏవైతే అపార్ట్మెంట్లు ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళను అంతా ఇది గవర్నమెంట్ ల్యాండ్లనే అయింది. ఇప్పుడు అది చుట్టుపక్కల వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టినప్పుడు, ఈ ఫామ్ హౌస్లు కట్టినప్పుడు మీరు అడ్డుకోలేదా? అడ్డుకున్నాము, అప్లికేషన్లు ఇచ్చినాము, కలెక్టర్లు ఇచ్చినాము, మున్సిపాలిటీ ఇచ్చినాము, మళ్ళా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఇచ్చినాము. ఎవరికి ఇచ్చినా కానీ వాళ్ళు ఒత్తురు సూతురు చేస్తున్నాము, అందరూ పోతురు. నువ్వు చేస్తలేవని అయితే మిమ్మల్ని అడగలేము కదా. మేము ఇచ్చే మటుకే ఈ రావడం, NOC తీసుకురావడం, పెట్టుకోవడం అంతే అయింది. కానీ ఎవరు వచ్చి ఏం చేసిండ్రు అన్న సమస్య లేదు. వర్షాలు వచ్చినప్పుడు చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉంటుందన్న? వర్షాలు వచ్చినప్పుడు అప్పుడు ఈ కింద ఇండ్లు లేకుండే అలుగుండే, అలుగు కూడా తవ్వేసి ఇప్పుడు నేల లెక్క చేసి కిందికి పంపుతున్నారు. ఈ వర్షాలు వచ్చినప్పుడు ఈ కింద అన్ని సేన్లే ఉండే, ఇప్పుడు అన్ని ఇండ్లు అయినాయి. ఇప్పుడు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఒకసారి తెగిపోయింది కూడా. ఇక్కడి నుంచి తెగిపోయినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందేమో అక్కడికి వెళ్ళి అన్ని బేసెస్ కట్టారు. ఇప్పుడు ఈ మురికి నీళ్ళు అన్నీ ఇప్పుడు ఆ అలుగులకి వెళ్ళి తీసి బయట వేస్తున్నారు. ఇప్పుడు నీళ్ళు మాత్రం ఇలా మంచిగా ఉండట్లేదు. అప్పుడు బల్లరు బట్టలు స్నానాలు అన్నీ చేసేవారం. ఇప్పుడు కనీసం ఆ నీళ్ళలో చేయి పెట్టాలంటే కూడా మాకు ధరిస్తలేదు. అంత కాలుష్యం అయిపోయింది ఈ కుంట పరిస్థితి. ఇది ఈ చెరువుది, ఇది మేము ఎంతమందికి అప్లికేషన్లు ఇయ్యా, పోను రావడం, పోడు రావడం, వస్తాం పో చూస్తాం పో అందరూ ఎవరో వచ్చి కనీసం వచ్చి ఇది చేస్తున్నాము. ఇప్పుడు ఇది అని కూలగొట్టినాను కూలగొడతారు, మళ్ళీ తెల్లారు మళ్ళా 3వ రోజుకు మళ్ళీ తయారైతేనే ఉంటుంది. అది కింద నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్. డబుల్ బెడ్రూమ్లో ఉంటాం మేము. వర్షం నీళ్ళు, డేనిస్ వాటర్ అన్నీ వచ్చేసినాయి. సామాను 25 కిలోలు బియ్యము, గిన్నెల చెంబులు అన్నీ నానిపోయినాయి. పక్క బట్టలు అన్నీ నానిపోయినాయి. వేరే వాళ్ళకి ఇచ్చారు రూము. మా రిలేషన్లో ఎవరో చనిపోతే మేము పోయాము. వారం రోజులు పోయి వచ్చేలా ఉంటే మీరు ఉంటలేరు ఉంటలేరు అని తాళం వేసి మా సామాన్లు అందులో ఉండంగానే వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు. మేము వచ్చేసాం, ఇట్లా సావులకు దినాలకు పోయినామంటే వినిపించుకోకుండా నువ్వు వస్తాం లేవు కదా, వేరే వాళ్ళకి ఇచ్చామన్నారు. అంటే ఇళ్ళలో నీరు ఎందుకు వస్తుందమ్మా? చెరువులు కబ్జా అయిపోవడం వల్ల నీరు అంతా ఇళ్ళలోకి వస్తుంది? నీళ్ళు సార్, వర్షం నీళ్ళు వస్తున్నాయి. డేనిస్ పైపులలోకి వెళ్ళి డేనిస్ వాటర్ ఇళ్ళలోకి వచ్చేసినాయి. మొత్తం మోకాళ్ళు లోతు నీళ్ళు ఉన్నాయి. పొద్దున్న కూడా వెళ్ళి చూసి వచ్చా, నీళ్ళే ఉన్నాయి. పక్క బట్టలు బియ్యము ఉప్పులు పప్పులు అన్నీ నానిపోయినాయి. లోకల్ ఆఫీసర్లు ఎవరు రావట్లేదు మీ దగ్గరికి? ఆఫీసర్లు వస్తుండ్రు, ఇక ఇది మంచి చెడు చెప్తున్నారు, ఇక వెళ్ళిపోతున్నారు. ఇంకేం సాయం చేస్తారు? వస్తాయి వస్తాయి అంటున్నారు అంతేమని. ఇంకేం చెప్తారు?